అనేటువంటి పప్పుల సురేష్ అనేటువంటి కుటుంబం ఈ నెల 7వ తేదీన విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అందరికీ విదితమే. ఈ కుటుంబం యొక్క బలవన్ మరణానికి వడ్డీ వ్యాపారస్తులు అనేటువంటి కర్పే గణేష్ అట్లాగే జ్ఞానేశ్వర్ వినీత అనేటటువంటి ఇతర వడ్డీ వ్యాపారస్తులందరూ కూడా కారణమని తెలియవస్తున్నది. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ పీఓడబ్ల్యూ ఐఎఫ్టీయులుగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, ఈ వడ్డీ వ్యాపారస్తులు తమ ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది. వాళ్ళు 20% నుంచి 30% వరకు కూడా అధిక వడ్డీల్ని వసూలు చేయడం వల్ల అప్పటికే ఎవరైతే పప్పుల సురేష్ తను చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించినప్పటికీ ఇంకా అధిక వడ్డీ పేరుతో లక్షలాది రూపాయలు అప్పటికే 50-60 లక్షల రూపాయలు కట్టడం చెప్పేసి తెలియవస్తా ఉన్నది. అయినా ఇంకా వేధింపులు చేయడం వల్ల తను తాళలేక ఈరోజు బలవన్ మరణం కుటుంబానికి కుటుంబం రెండు ఇద్దరు కొడుకులు చేతికచ్చినటువంటి కొడుకులు ఉండగా కూడా బలవన్ మరణం పొందాల్సినటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా వాళ్ళు వేధింపులు అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఈ ఎవరైతే గణేష్ ఉన్నాడో ఇతని యొక్క చరిత్ర అంతా కూడా ఇట్లనే ఉన్నది. ఇప్పటికైనా కారణంగా ఇద్దరు మరణించారని చెప్పేసి తెలియవస్తున్నది. కాబట్టి బీజేపీ పార్టీ కూడా అతన్ని బహిష్కరించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల్ని నియంత్రించాల్సిందిగా మేము జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తాం. సురేష్ కుటుంబ ఆత్మహత్య కారణమైన వడ్డీ వ్యాపారస్తులపై క్రిమినల్ చర్యలను తీసుకోవాలి. సురేష్ కుటుంబ ఆత్మహత్య కారణమైన వడ్డీ వ్యాపారస్తులపై క్రిమినల్ చర్యలను తీసుకోవాలి. అరికట్టాలి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టాలి. అరికట్టాలి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టాలి. అరికట్టాలి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టాలి. సురేష్ కుటుంబ మృతి కారణమైన వడ్డీ వ్యాపారస్తులపై కఠిన చర్యలను తీసుకోవాలి. సురేష్ కుటుంబ ఆత్మహత్య కారణమైన వడ్డీ వ్యాపారస్తులపై క్రిమినల్ చర్యలను తీసుకోవాలి. వర్దిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్దిల్లాలి. వర్దిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్దిల్లాలి. అరికట్టాలి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టాలి. అరికట్టాలి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అయినటువంటి కుటుంబము దాదాపు వారం రోజుల క్రితము వాళ్ళ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి ఇచ్చినటువంటి వడ్డీని కట్టలేక వడ్డీతో పాటు అసలు ఉన్నది అది రోజు రోజుకు తలకు మోసిన భారమైపోయేసరికల్లా ఆ కుటుంబము ఆ వేధింపులకు భరించలేక కుటుంబము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు ఏ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఎంతో ఇంతో వచ్చేటువంటి ఆదాయాన్ని వడ్డీలు కట్టుకునేదో చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ ఈ వేధింపులేటువంటివి ఈ కరిపే గణేష్ అయినటువంటి వేధింపులు ఈరోజు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ కుటుంబమే కాదు ఇంకా వేరే కుటుంబాల పైన కూడా ఇలాంటి దారుణాలు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఈ గణేష్ కుటుంబం గణేష్ను వెంటనే ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేయాలి, అతని పైన కేసులు పెట్టాలి, దాంతోపాటు వేధించినటువంటి వాళ్ళందరిపైన కేసులు పెట్టి వాళ్ళని వెంటనే వాళ్ళ కేసులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. సురేష్ కుటుంబం మృతికి కారణమైనటువంటి వడ్డీ వ్యాపారస్తులపై వెంటనే సురేష్ కుటుంబం ఆత్మహత్య కారణమైన వడ్డీ వ్యాపారస్తులపై చర్యలను వెంటనే తీసుకోవాలి. పప్పుల సురేష్ బలవన్ మరణానికి కారణమైనటువంటి వడ్డీ వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి. పప్పుల సురేష్ కుటుంబ బలవన్ మరణానికి కారణమైనటువంటి వడ్డీ వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి. వర్దిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్దిల్లాలి. వర్దిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్దిల్లాలి. నశించాలి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు నశించాలి. అరికట్టాలి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టాలి. వడ్డీ వ్యాపారం పేరుతో బాధితులపై జులుమును నశించాలి. వడ్డీ వ్యాపారస్తుల వడ్డీ వ్యాపారస్తుల జులుము నశించాలి. వడ్డీ వ్యాపారస్తుల జులుం నశించాలి. అమాయక ప్రజలపై వడ్డీ వ్యాపారస్తుల జులుం నశించాలి. వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టాలి. వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టాలి. సురేష్ కుటుంబ ఆత్మహత్య కారణమైన వడ్డీ వ్యాపారస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వడ్డీ వ్యాపారస్తుల వడ్డీ వ్యాపారస్తులపై వెంటనే సురేష్ కుటుంబ ఆత్మహత్య కారణమైన వడ్డీ వ్యాపారస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అయితే